రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోత నెహ్రూ విమర్శించారు. గుండేపల్లి మండలం ఉప్పలపాడులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఏ ప్రతిపక్ష పార్టీ ఉద్యమిస్తుందని, అటువంటి ఉద్యమాలకు ప్రతి ఉద్యమం ప్రభుత్వ రాష్ట్రంలో ఉందన్నారు. విశాఖపట్నంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించదలిస్తే దాన్ని అడ్డుకున్నారన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వెళితే వెళ్లనివ్వకుండా విధ్వంసం సృష్టించారన్నారు. ఆ సంఘటనను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండిస్తే పవన్ కళ్యాణ్కు కులానికి చెందిన మంత్రులను సీఎం తెర మీదకు తీసుకువచ్చి మాట్లాడించారని ఆరోపించారు. అయితే వీడికి అంటే వీడికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ కాపుల గురించి మాట్లాడేటటువంటి హక్కు పవన్ కళ్యాణ్కి లేదంటున్నాడు. అంటే నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు గత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 5% ఈబీసీ రిజర్వేషన్ నుంచి 5% ప్రత్యేకించి కేటాయించినటువంటి దాన్ని రద్దుపరిచినందుకు నీకుందా హక్కు? కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసినందుకు నీకుందా హక్కు? కాపులు విదేశీ నుంచి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కోల్పోగొట్టినందుకు నీకుందా హక్కు? ఇదా నువ్వు కాపు సామాజిక వర్గాలు చేసినటువంటి గొప్పలు ఏమంటారు పోయారు? మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అందులో బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నారు. నువ్వు కూడా సుమారు 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నావు. ఇంకేం చెప్పు, ఈ డబ్బా కొట్టేటటువంటి బతుకు తప్పించి వాస్తవాన్ని విశదీకరించి ప్రజలకు చెప్పేటటువంటి విధానం నీకు చేత కదా? ఇంకొక ఆయన దూరేటండి, అసలైన జగన్ రెడ్డి గారు ప్రాంతీయ కొలసిచ్చి పెట్టేవాళ్ళు అందులో కూలిపోతారు. ఎస్ కరెక్ట్ పాపం. భస్మాసురుడు ఏ రకంగా అయితే తన నెత్తిమీద చెయ్య అస్తం పెట్టుకున్నాడో, ఏ శాపగ్రస్తుడైతే ఏ రకంగా అయితే అతను భస్మీపటం అయిపోయాడో, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి తన విధానాన్ని తానే చెప్పుకున్నాడు. ఏ ప్రాంతీయ తత్వాన్ని ఏ కులతత్వాన్ని అయితే రెచ్చగొట్టి ఈనాడు నువ్వు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నావో, ఆ రెండే నిన్ను ఈవేళ అధపాతాలను తోసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది 100కి 100% యథార్థం. అన్నిటికీ ఈ రకంగా కులపిచ్చుతోటి ప్రాంతీయ తత్వాలతోటి ఒక కులం వారితోటి ఇంకొక కులం వారిని తిట్టేటటువంటి సంస్కృతితోటి నడుస్తున్నటువంటి నీ పాలనా వ్యవస్థ ఇవాళ ప్రజలు చాలా సిగ్గు చెప్పుకుంటున్నారు. నీకు మైండ్ శాల్ ల్యాండ్ లెక్కర్ ఈ నాలుగు తోటి దోచుకున్నటువంటి దోపిడీ సరిపోవట్లేదు. మాట్లాడితే నువ్వు ప్యాక్ ప్రజా పోరాటాల వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నూతనంగా ఏర్పడేటువంటి రాజకీయ పార్టీ కూడా జనసేన, ఆయన జనవాణి అని చెప్పి కార్యక్రమాన్ని ప్రకటించుకుని జనం దగ్గర నుంచి సమస్యలను క్రోడీకరించుకుని తెలుసుకుని వాటన్నింటికి ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే విజయవాడలో జరిపినటువంటి సంఘటన చూసాం మనం. ముందస్తుగానే విశాఖపట్నంలో కూడా జనవాణి ప్రకటించి వెళ్ళినటువంటి సందర్భంలో అదే రోజు ఒక పోటీ కార్యక్రమంగా ఇటు అమరావతి రాజధానులకి రాజధాని రైతులకి వ్యతిరేకంగాను అటు జనవాణిని నియంత్రించాలనేటటువంటి దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని నియంత్రించాలని అడ్డుకోవాలనేటటువంటి దురాలోచనతో ఈ గర్జన కార్యక్రమాన్ని సాక్షాత్తు నాన్ పొలిటికల్ అని ఒక ముసుకేసుకుని చేసినటువంటి కార్యక్రమం. నాన్ పొలిటికల్ అంటే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రజల్లో వివిధ సంఘాలు, రాజకీయ ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల వారు చేయాల్సినటువంటి కార్యక్రమం. అది తప్ప గొప్ప అన్న దానికి మనం బాగా అవసరం లేదు.
కానీ ఇక్కడ నాన్ పొలిటికల్ అనేటటువంటి ముసుగులో అధికార పార్టీ మంత్రులే పాల్గొని డైరెక్ట్ గా పాల్గొని ఈ గర్జన సమావేశం చేస్తే ప్రజలు ఎక్కడ స్పందించినటువంటి పని దాన్ని తట్టుకోలేక ఏదైతే జనవానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని నిలుపుదల చేయాలని ఒక దురుద్దేశపూరితమైనటువంటి విధానంతో ఆయన స్వాగతం పలకడానికి వెళ్ళినటువంటి ప్రజల్ని నియంత్రించేటటువంటి ప్రయత్నం చేయడం, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించడం, దానికి అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడటం, ఆ ఘర్షణ వాతావరణంతో అందులో ఉన్నటువంటి మంత్రులు అబాస్ పాలు కావడం, ఒక పక్క గర్జన గొప్పగా చెప్పుకున్నటువంటి గర్జన ఫెయిల్ అవడం, రెండో పక్క ప్రజల తిరస్కారంతో చీకొట్టించుకున్నటువంటి మంత్రులు తట్టుకోలేక నిన్నటి రోజు వాళ్ళు చెప్పినటువంటి ప్రెస్ మీట్ ప్రకటనలు ఇటీవల రాష్ట్రంలో సంభవించినటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుతో తల వంచుకునేటటువంటి దుస్సంఘటనలు జరుగుతున్నాయి. ఉద్యమానికి ప్రత్యుద్యమాలు, ఇది చరిత్రలో ఎక్కడ కూడా ఉద్యమానికి ప్రత్యుద్యమం అన్నది సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. అనుభవహీనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా భావించాలి. ఒక మహోద్యమంలో సుమారు 3 సంవత్సరాల దరిదాపున సాగుతున్నటువంటి అమరావతి రాజధాని అంశం మీద అమరావతి రాజధాని రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం ఒక పక్క జరుగుతుంటే నిర్విరామంగా ప్రజా మద్దతుతో అనుభవమైనటువంటి స్పందనతో ఇప్పటికే మన పాత ఉభయ గోదావరి జిల్లాలో ప్రవేశించినటువంటి పరిస్థితి, దానికి ప్రత్యుద్యమంగా ఎక్కడ కూడా విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి. ఇక్కడ విశాఖపట్నంలో ప్రభుత్వ సాక్షాత్తు రాష్ట్ర మంత్రులందరూ కూడా ఒక గర్జనని చెప్పేసి ఒక సమావేశాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. 3 రాజధానుల అంశం ప్రామాణికంగా తీసుకుంది. అయితే అది ఏ రకంగా పేలవంగా పేలిపోయిందో రాష్ట్ర ప్రజానీకానికి విదిత్వం. అందుకే నేను ముందే చెప్పాను, ఉద్యమానికి ప్రత్యుద్యమం అన్నది సక్సెస్ కాదు అని చెప్పి చరిత్రలో ఆ దాఖలాలు ఎక్కడా లేవు. అయితే ప్రతిపక్షాలుగా ప్రభుత్వం సరి అయినటువంటి విధానంలో నడినప్పుడు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నప్పుడు, ప్రజా సమస్యలు పట్టించుకోనప్పుడు అధికార పక్షం కాక మిగిలిన పక్షాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి కనీస బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో